మాస్ మహారాజా అంటే ఒక బిగ్ స్టార్ ఉన్న హీరో మాస్ అంటే రవితేజనే గుర్తొస్తాడు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ తో ఆడియన్స్ని అండ్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తాడు రవితేజ రవితేజ ఇప్పుడు సక్సెస్ఫుల్ హీరో కానీ ఒకప్పుడు కాదు రవితేజతో మూవీ చేద్దామని క్యూ కడుతున్నారు ఇప్పుడు కానీ ఒకప్పుడు నాకు అవకాశం ఇవ్వండి ప్రూవ్ చేస్తాను అని క్యూలో నుంచి అడిగితే ఒక్కరంటే ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు హీరో అవడానికి ముందు తినడానికి తిండిండేది కాదు ఖాళీ కడుపుతోనే పడుకునేవాడు రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఉండేవి కాదు ఆడిషన్స్కి వెళితే నువ్వు హీరోయింట్రా ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా లాంటి డైలాగ్స్తో క్రిటిసైజ్ చేసేవాళ్ళు మరి అలాంటి రవితేజ ఒక స్టార్ హీరోగా ఎలా మారాడు ఎలాంటి స్ట్రగల్స్ ని ఫేస్ చేశాడు అసలు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు సైడ్ ఆర్టిస్ట్ నుంచి విలన్ గా అండ్ విలన్ నుంచి హీరోగా ఎలా మారాడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం నీ వల్ల కాదంటున్నా నువ్వేం పేకలేవంటున్నా యాక్టర్వి కాలేవంటున్నా వాటన్నిటిని పట్టించుకోకుండా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాగా మారాడు తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చాడు ద గ్రేట్ జర్నీ ఆఫ్ రవితేజ సార్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం బిఫోర్ ద వీడియో గాయస్ దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ రవితేజ ఈస్ట్ గోదావరి జగ్గంపేటలో పుట్టినా సరే వాళ్ళ నాన్నగారి జాబ్ వల్ల నార్త్లో స్కూలింగ్ అంతా గడిచింది ఏంటి మరీ సీరియస్ అయిపోతున్నానా కొంచెం ఎంటర్టైనింగ్ వేలో వెళ్దాం అమితాబ్ బచ్చన్ ఎంతమంది తెలుసు రే ఏం మాట్లాడుతున్నావురా అమితాబ్ బచ్చన్ ఎవరికి తెలుసు కాదు అమితాబ్ బచ్చన్ తెలియడం ఎవరు లేడు మూసుకొని మ్యాటర్ చెప్పు ఇలా తిడతారని నాకు తెలుసు అందుకే ఆ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఒక బ్రాండ్ కాబట్టి అరే ఇది రవితేజ్ అన్న వీడియో అసలు అమితాబ్ బచ్చన్ టాపిక్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా ఇస్తా క్లారిటీ ఇస్తా రవితేజ్ అన్న ఒకసారి షోలే మూవీని చూశాడు ఇక అంతే అమితాబ్ బచ్చన్ స్టైల్కి లాంగ్వేజ్ లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్కి ఫ్యాన్ అయిపోయాడు ఫిదా అయిపోయాడు రవితేజ అన్న ఇక నేను ఎలాగైనా యాక్టర్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయాడు రవితేజ ఈలోగా ఫ్యామిలీ అంతా విజయవాడలో సెటిల్ అయ్యారు ఇక రోజు కాలేజీకి పొంగుకోవటం సినిమాలు చూసేయటం ఇదే రవితేజ అన్న పని ఇక చిరంజీవి గారికి కూడా ఒక పెద్ద ఫ్యాన్గా మారిపోయాడు రవితేజ అన్న ఇక సినిమా ట్రయల్స్ కోసం చెన్నై వెళ్ళాడు ఆడిషన్స్కి వెళ్తున్నాడు ట్రై కూడా చేస్తున్నాడు కానీ ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు తేడా వేస్తుంది పంపించేస్తున్నారు దగ్గరకు వచ్చిన అవకాశం మిస్ అయిపోతుంది ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి అవమానాలు ఎదురవుతున్నాయి ఇక్కడే మీకు విషయం చెప్తాను వినండి రవితేజానలో ఉన్న ది బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒకే రకంగా చూస్తాడు హార్ట్ కష్టాలు తీసుకోడు హిట్ కొట్టినా ఫ్లాప్ కొట్టినా అంటే ఫ్లాప్ అయినా స్టేబుల్గానే ఉంటాడు దీనికి ప్రూఫ్ కూడా ఉంది రవితేజాన హీరోగా యాడ్ చేసిన ఫిల్మ్స్లో ట్వంటీ ఫిల్మ్స్ అంటే ఇరవై సినిమాలు అట్ర ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా ఎక్కడ ఆగలేదు ఇప్పుడు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ కానీ అద్దే ఎనర్జీతో దూసుకుపోతున్నాడు రవన్న హీరోగా ఛాన్సులు రావట్లేదని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేద్దాం అనుకున్నాడు ఎందుకంటే రవితేజ అన్నకి డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ రవాణతో కొన్ని నెలల పాటు పనిచేయించుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు సరిగ్గా అప్పుడే రూమ్ వానర్ వచ్చి రెండు రోజుల్లో అద్దె కట్టకపోతే మీ సామాన్లన్నీ అన్నీ బయటపడేస్తానని చెప్పాడు ఆ టైంలో రవితేజ్ అన్న కనీసం తింటాక కూడా డబ్బులు లేవు సరే చేసేదేం లేక అదే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కనీసం ఐదు వేల రూపాయలైనా ఇవ్వండి అని అడిగితే ఆ ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు ఏం సార్ నేను నా డబ్బులు అడిగేది మీ డబ్బులు అడుగుతున్నానా అని చెప్పి వాయిస్ రేజ్ చేసి అడిగాడు రమణ దానికి ప్రొడ్యూసర్ కి బాగా కోపం వచ్చింది ఒక్క రూపాయి కూడా ఏమనో పో పోయి నీ దిక్కున్న చోట చెప్పుకో పో అని పంపించేశాడు రవితేజన్న ల లైఫ్లో ఇంకో దారుణమైన సంఘటన చెప్తాను వినండి రవితేజ్ అన్న యాక్టర్ కావాలని ట్రయల్స్ చేస్తున్న టైంలో ఆర్జీవి గారు క్షణక్షణం మూవీకి కొత్త వారిని తీసుకుంటున్నారు అని తెలిసి రవితేజ అన్న కూడా వెళ్ళాడు అందరూ ఫోటో ఆల్బమ్స్ తెచ్చుకుంటే రవితేజ అన్న మాత్రం ఒకే ఒక ఫోటోని పేపర్లో చుట్టుకొని తీసుకొచ్చాడు ఎందుకనంటే ఫోటో ఆల్బమ్ చేయించాలంటే దానికి రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుద్ది అంత డబ్బు రవితేజ అన్న దగ్గర అప్పుడు లేదు ఆఖరికి సైడ్ క్యారెక్టర్స్ చేశాడు సైడ్ విలన్గా చేశాడు విలన్గా చేశాడు హీరోగా కూడా చేశాడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు కానీ మొదట్లో గుర్తింపు రాలేదు కష్టపడాల్సి వచ్చింది అప్పుడు వచ్చింది సార్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఈడియట్ సినిమా ఈ సినిమాని చూసిన యూత్ పిచ్చిపోయారు రిపీట్స్లో చూసారు సార్ సినిమాని రవితేజ అన్న అంటే ఏంటి అనే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పింది ఈడియట్ సినిమా సెల్ఫ్ మేడ్ స్టార్ అవ్వడానికి ఎంతో కృషి చేసిన రవితేజ అన్న మనందరికీ ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ రవితేజ అన్న We love you so, so much.